17 में आपने नाम बंद कर दिया और उत्तर पूर्वी राज्यों को जिस तरह से आप राशि बढ़ा रहे हो उसी तरह हमें क्यों नहीं बढ़ाते, हमें अलग से क्यों देख रहे हो? పార్లమెంట్ లో ఏమో ఎమ్మెల్యేలు ఉంటారు, చాలా సీనియర్లు ఉంటారు, అవతలేమో ప్రైమ్ మినిస్టర్. అంత ధాటిగా ధీటుగా మాట్లాడడానికి భయమేలా? నువ్వు భయపడతావు ఏంటి ఎర్నాయుడు గారు? అబ్బాయి ఎర్నాయుడు గారు తలుచుకొని నువ్వు మాట్లాడాను అన్నారు. తర్వాత బీజేపీ వాళ్ళు ఏమన్నారు? బీజేపీ వాళ్ళు చాలా మంది మెచ్చుకున్నారు. ఎవరికి అయితే మనం తిడుతున్నామో వాళ్ళే అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఒక స్థాయిలో బాగానే మాట్లాడేవని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మీ సార్ ఏమన్నాడు? గురువు నాకు గైడ్ మెంటర్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మెచ్చుకున్నారని అంటే నాకు అదే 10,000 ఆశీస్సులు లాగా. శ్రీకాకుళం వాళ్ళకి అసలు హింది ఒక పొట్టకొస్తే ఒక అక్షరం కూడా రాదు. నీకెట్లా వచ్చింది అంత హింది? ఇవన్నీ కూడా ఈ పదాలు ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా సినిమాల నుంచి వచ్చినాయి. అందులో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని సో సినిమాలు ఎక్కువ చూడాలని కూడా చెప్పకూడదు. ఇక్కడ భారతీయ విద్యాభవన్లో ఉన్నప్పుడు ఒకేసారి శ్రీకాకుళం నుంచి వస్తే మీ యాసతో మాట్లాడితే ఇక్కడ పిల్లలు ఎగతాలు చేయాల? ఎగతాలు చేసేవాళ్ళు, చేసేవాళ్ళు. అలగలగే అలగలగే అంటారు. నేను కూడా మరేటి మరేటి ఏటి అని వస్తుంది. అవును, ఏటి చేస్తున్నావు ఏటి? మీ నాన్న ఇట్లాగే పెద్ద బొట్టు పెట్టుకునేవాడు. దిష్టి ఎక్కువ తగులుతుంది ఎందుకంటే మీరు బొట్టు పెట్టుకోండి. అయితే ఆయన బొట్టు పెట్టుకున్న తర్వాత ఆయనకు అందమే పెరిగింది. ఇప్పుడు ఎర్రనాయుడికి అందం పెరిగినట్టు రామ్మోహన్ నాయుడు కూడా అందం పెరిగిందా బొట్టుతో? ఏ అది ప్రధాన. కానీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీ పదవి వేస్ట్ అంటారు. మనం అందులో ఉన్న హుందాతనాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగంటే మరి ఆయనకి చెప్పే వయసు కాదు, ఆయనకి చెప్పే ఇది కాదు. మళ్ళీ ఏదంటే మీద పడిపోతాడు. ఇలా 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 చప్పట్లు కొడతా. పోరాటం చేస్తున్నారు కానీ 4 ఏళ్ళు కలిసి ఉండి కూడా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏం తీసుకురాలేకపోయారు అనే విమర్శ ఉంది మీ ప్రత్యర్థుల నుంచి. చేయాల్సింది వాళ్ళు, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. సాధించుకోలేదని అంటే మరి ఇంకేంటి కొట్టి సాధించాలా, లేకపోతే వాళ్ళకి కట్టేసి ఎక్కడో సంతకం పెట్టించాలా చేయని పట్టుకొని? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ నేను ప్రధానమంత్రి అయ్యి స్టేటస్ ఇవ్వకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు కూడా పెట్టనన్నాడు. కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య మళ్ళీ కలయిక ఏమైనా దోహదపడుతుందా ఏపీలో? ఈ యొక్క దీనికి సమాధానం ప్రజలే చెప్పాలి. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు, వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు అని అంటే అది నమ్ముతారా లేదా అనేది బహుశా మన దీంట్లోనే పోల్ చేసి మరి ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా నడుస్తాం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఇంకో పక్క పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీకు కొత్తగా ప్రత్యర్థి ఆయన తెలుగుదేశం పార్టీ మీద ఈ రోజు ఒక క్లారిటీతో ఈ రోజు ఏదో విమర్శిస్తున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. మరి బీజేపీ మీద ఆయన క్లారిటీ ఏంటి? మీ నాన్నేమో పొద్దున్న సాయంత్రం దాకా రాక్షసులాగా తిరిగేవాడు. ఇప్పుడు నీ విషయం వచ్చినప్పుడు ఏంటంటే అసలు ఫోన్ కూడా దొరకవని కదా కంప్లైంట్. ఆయనతో కంపేర్ చేసుకుంటే నాకు తక్కువ మార్కులే వేయాలి. చాలా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పెళ్లి విషయం వస్తే ఎవరు ప్రపోజ్ చేశారు? అసలు బండా సత్యనారాయణ వెరీ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. మరి ఢిల్లీలోను అమెరికాలోను సింగపూర్ ఇన్ని కదా తిరిగి వచ్చి ఎక్కడ ఎవరో తెల్లమ్మాయిలు దొరకలేదా? దొరకలేదు. బహుశా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అందరికంటే ఇదిగా మా ఆవిడే చూస్తా ఉంటుంది. ఎందుకని ఈ ప్రశ్న అడుగుతారు లేదా ఇలాంటి ఇవేమన్నా మీరు అడుగుతారు ఇందులో ఏమన్నా చెప్తాడేమో అని. ఆర్కే అంకుల్ గారు పిలిచారు ఎలా అంటే ఓ ఎస్ ఎస్ వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి చూస్తాను నేను. కానీ జిల్లాలోనేమో నీకు వచ్చిన ఆయనకి చాలా గొడవలు నడుస్తున్నాయి. టీడీపీ ఎంపీ కె రామ్మోహన్ నాయుడుతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆదివారం రాత్రి 8:30